చెప్పాలంటే గంట కొంచెం మనం చెప్తాం. ఇద్దరు మావిస్ తోటలో వెళ్ళాడు ఎండాకాలం, మావిస్ తోట ఎన్నో పండ్లు కింద పడ్డాయి, ఇంకా పండ్లు కాయ ఎన్నో ఉన్నాయి, ఇంకా దొరకాయలు ఎన్నో ఉన్నాయి. ఇద్దరు ఇస్తూ పోయారు. ఒకటి ఏమిటంటే అనంతంగా పెద్ద అకౌంట్ అనమాట, లక్షలు కోట్లు ఎంచేవాడు. దీన్ని చెట్ల ఒక్కొక్క చెట్లు లక్షల కాయలా అని చెప్పాలి. ఏమో ఎన్ని పడిపోతాయో, గాలికి ఎన్ని పోతాయో, గుడికి ఎన్ని పోతాయో, పడిపో వాడు ఎన్ని అనుకుంటాడు, కమిషన్ ఎంత వస్తుందో, ఏ షాప్ వెళ్తాడు, చాలా పడిపోతుంది సార్. నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ రెండో వాళ్ళు పరిపక్వమైనటువంటి పండ్లు జరగాయగా పరిపక్వం చిరుక ముచ్చినటువంటి పండ్లు చదువుకున్నవాడు నాకంటే మించినటువంటి కూర్చున్నారు. ఆయన వాడు అక్కడికి మాత్రం పోతుందా, ఆయన ఎక్కడ ఉన్నంత వరకు పండించి పాటు ఉన్నంత వరకు వచ్చేవాడు. అదో అక్కడ సత్సంగం అక్కడ మాత్రం పోతుంది. కర్మం దానికి అక్కడికి ఒక కవిస్తారు వచ్చారు. ఈయన కవిస్తారు కనుక ఆ కవిస్తారు చెప్పంటే వాడు కవిస్తారు చెప్పి నాలుగు డబ్బులు సంపాదించే కవిస్తారు ఆ వచ్చేవాడు. అందువల్ల జీవితం అంటారు కదా, నాయనా వచ్చి చెప్తే ఈ సమావేశం ఒక్కొక్క 10 రూపాయలు ఇస్తా, నాకు 1000 రూపాయలు వస్తాయి. నేను మాత్రం అక్కడ కాదు, మీకు ఆ ప్లేస్ మీరు కావలిస్తాం. నువ్వు రాకపోతే అన్ని కూడా అడుగుతారు అని చివరకు ఆయనకు కవిత్వం, ఈయనకు కవిత్వం. ఇక్కడ సమావేశం జరుగుతున్నది. కొనాలి నేను పట్టుకొని వచ్చాడు. నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థి పెద్దవాడే లెక్చరర్ పై ప్రిన్సిపాల్ పైన అధికారం చేసేటువంటి వాడు అది చాలా మంచివాడు. సూర్యుడు తప్పదు కానీ చివరి వచ్చాడు, వచ్చేదాడు కూర్చున్నాడు. నాకు ఒక క్వశ్చన్ పేపర్ రాసి వచ్చాడు. నేను కూర్చొని ఎందుకు కూర్చుంటావు, కానీ నాకు ఒక క్వశ్చన్ పేపర్ రాసిచ్చాడు. ఇక మళ్ళీ నేను జవాబు నేను తెలుసుకున్నా సార్, నేను తెలుసుకున్నా సార్, అదే చదువుకున్న పిల్లవాడు మీరు కూర్చోకపోతే మీ దీంతో ఎక్కడ పెడతారు. మీరు ఉపనిషత్తులో ఏమిటి, దగ్గరలో కూర్చోరా, కొంచెం కిందికి కూర్చోరా, గంగ ప్రవహిస్తూ ఉన్నట్టయ్యా గంగా జలం వచ్చింది కిందికి వస్తాయి, ఆకాశం దిక్కెళ్ళిపోతురా. అందువల్ల ఆ విద్యార్థులకు చెప్పేవారు పైన కూర్చుంటే గంగా ప్రవాహం, విద్యా ప్రవాహం, ప్రేమ ప్రవాహం అంతా వస్తుంది అన్ని తెలుసు. ఇక నా జీవితంలో నాకు ఎంత మిత్రుడు అయిపోయినాడు అంటే నేను చెప్పదాలని చూపిస్తాను. చివరి ఆయన పిచ్చివాడని చెప్పి ఆగలి సానాలు వేశాడు. ఇక్కడ ఎర్రగడ్డ బాగాలి సానాలు వేశాడు. ఆ భార్య చదివి వాళ్ళ ఎంత కథ అయిపోయి భార్య అంత రాసి చూస్తే లేడు, అంత రాసి చూస్తే లేడు బాగా సారు సార్కే ఉండొచ్చు అనే అని తల్లి బాగా ఇక్కడ కూర్చున్నాడు. అదే చూసా నేను బాగా వాళ్ళు బాగా నేను బాగా చెప్పు నా దగ్గర కూర్చున్నాడు. ఆ 12 గంటలు రాజు కూర్చొని దుమికి ఆ పిచ్చి ఆత్మ దుమికొచ్చి ఇది భార్య సార్ మీ దగ్గర లేదు సార్ అక్కడ బాగా వెళ్తాడు. ఓక అయితే హే హంకో బాగా, హంక అయితే హే ఉంకో బాగా, కోన్ బాగా పోగారు బాగా నేను బాగా వీడు వాళ్ళని బాగా పిచ్చివాడు. కంటిరే మన వాళ్ళు ఘనుడు గృహస్థులు విఫలదని కైకొన్న నిర్ణితనం నిర్ణితనం అన్నారు. పోతానా భద్రాలు బాగా సంసార పద్ధతి ఊరక పట్టుబడి కలయోళ్ళంతా గర్భాగ్యవస్థల పండు దేహి అయిపోయి తన జరుగుడు కర్మ సంతుడై కనబడబుట్టడు శత భవములకు శుభము లేదు దీని సౌఖ్యము లేదు జగసి పూర్తి పూర్తి సచ్చి సచ్చి పోలని పుట్టని సావని శోభమే లేకుండా దొడ్డ పూసి అని ప్రాణాలు చెప్పుకున్నాడు పిల్లలు అటువంటి
ఇంకేనా రసమయ భక్తులు, రసమయ కృష్ణనామిడు భక్తులు కూడా ఈ రసమయ చెప్తారు. కొద్దిగా దుర్గద నీక దుర్గద దుర్గదా రాశారు భక్తులు, రసదే కరుణాపి దుర్గద నీక దుర్గద దుర్గద అదే ఇప్పుడు నవలలో లేదు, పొలకడం లేదు, దుర్గదే సాగడమే. అట్లా ఇవాళ జరిగినటువంటి కాలుష్యం అమ్మోలు ఎన్నో జరిగాయి. దాని ఇది ఒకటి అని అనుకో, ప్రతిదీ ఒక దానికంటే మించినటువంటి దానికంటే దీనికంటే అందువల్ల ఎప్పటికైనా కానీ చక్కని ప్రశాంతమైన ఏది కనబడి ఒక్క పరమాత్మ ఒక్క ప్రభు అందరికి సేవగాక ఆరోగ్యం ఐక్యం సర్వకార్య సిద్ధి చేస్తూ అందరూ కూడా మళ్ళీ మళ్ళీ కలుసుకొని ఇంకా విశాలమైన స్థానంలో కూర్చొని మంచి చక్కని గాలి చక్కని నీరు కడుపు కోసం హృదయాని కోసం మనసు కోసం అందరికి జయమవుగా జయమవుగా జయ కోసి నాకు అనాథ.